Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Chinta Rajasekhar garu, namaste andi. Namaste andi. Sir, Pawan Kalyan ninna mummadi varamlo chesina konni statements chustunte 2024 lo ayana ye rakanganu నిలబడే అవకాశమే లేదు అని మానసికంగా సిద్ధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన గెలవకపోయినా ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా సరే ప్రశ్నించటమే నా నైజం అని అన్నారు. అసలు ఇంకా ప్రశ్నించడం ఏంటి? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రశ్నించటం? ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం, ఆయన ఎవరు ప్రశ్నించకూడదు, ఆయన మాత్రం అందరినీ ప్రశ్నిస్తాడు. ఆయన చంద్రబాబు నాయుడు తప్ప, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే అప్పుడు ప్రశ్నించడు. అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు విపక్షంలో ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు. ఆయన పార్టీ పెట్టిందే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి. పార్టీ ఆయనది కాదు, ఆయన బినామీ. ఇది నా స్టాండర్డ్ స్టేట్మెంట్. ఇక ఆయన ఓడిపోతాను అంటే క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఈ వారం రోజులుగా తిరుగుతున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏంటో ఒక అవగతం ఏంటో ఒక అవగాహన వచ్చి ఉంటుంది. పేదలకు సంక్షేమం కానీ అసలు ఏ టు జెడ్ సంక్షేమం ప్రజల్లో బాగా నాటుకుపోయింది. సో ఈసారి ఎన్నికల్లో గట్టెక్కడం కష్టం అనేది అర్థమైపోయింది. ఇంకా పార్టీ అన్నాక మరి యజమాని చెప్పినప్పుడు బినామీ చేయాలి కాబట్టి ప్రశ్నిస్తాము, ఓడిపోయినా సరే ప్రశ్నిస్తాము. అది గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ప్రశ్నించరు, ఋషితేశ్వరి అనే అమ్మాయి చనిపోతే ప్రశ్నించరు, వనజాక్షి మీద చింతమనేని ప్రభాకర్ చేసుకుంటే 3 ఏళ్ల తర్వాత ప్రశ్నిస్తాడు ఓటు చీల్చడానికి. అట్లా అన్నీ ఒక ఎజెండా ప్రకారం వెళ్తూ ఉంటాయి. సో ఆయనకి ఇప్పుడు ఏంటంటే వారం రోజుల్లో 3-4 అంశాలు క్లారిటీగా వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం అంటే మా కార్యకర్తలు సీఎం అని కేరింతలు కొడుతున్నాను కాబట్టి నేను సీఎం అన్నాను. సీఎం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అని నిన్న స్టేట్మెంట్. సో ఈ రోజున నేను ఓడిపోతానని తెలిసినా కానీ నేను ప్రశ్నిస్తూనే ఉండాలంటే ఆయనకి కళ్ళకు కట్టినట్టు విషయం ఏంటో అర్థమైంది. కాబట్టి ఇంకా యజమాని చెప్పాడు కదా నువ్వు చెయ్యాలి ప్రశ్నించాలి అని, నువ్వు గెలుస్తావా ఓడుతావా దాంతో నిమిత్తం లేదు. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్ డబ్బులు ఇస్తాడు, సినిమా హిట్టా ఫ్లాపా నీకు అనవసరం, నువ్వు నటించాలి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే మొన్న నేను అడ్వర్టైజ్మెంట్లలో నటించను అన్నాడు. ప్రోడక్ట్లకి అడ్వర్టైజ్మెంట్లో నటిస్తే వచ్చేది ఎంత? మహా అయితే 2 కోట్లు. అదే ఒక పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే ఆ కిక్కే వేరు. ఓకే, సో మీరు నన్ను ఏ పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారని మీరు నన్ను అడగొద్దు, నేను చెప్పను. జనాలకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలుసు కదా. అదే మీరు అంటున్నారు మొదటి నుంచి కూడా. అయితే ఇప్పుడు ఈయన అన్ని నియోజకవర్గాలకి తిరుగుతున్నారు, అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. అయితే అక్కడ అసలు ఎటువంటి డెవలప్మెంటు జరగలేదు, అక్కడ నేతలంతా కూడా అవినీతి పరులు అంటున్నారు. అంటే ఒక విమర్శ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్గా స్టాటిస్టికల్గా ఉండాలి. ఏ ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు అలా విమర్శిస్తున్నారు లేదా ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చు మనం? పాతకాలంలో సామెత ఉండేది, అత్త తిట్టిందని కాదు తోడికోడలు నవ్విందని ఏదో. సో మాకు తోడికోడలు నవ్విన అత్త తిట్టిన వైరం అనేది ఉంటుందన్నమాట. తల్లి చెప్పింది ఇంపుగా ఉంటుంది, అదే మాట అత్త చెప్తే బాగా నచ్చదు, ఆడబడి చెప్తే బాగోదు. అలాగే పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి చేసే అవినీతే కనబడుతుంది, అక్కడ లేకపోయినా కానీ ఉన్నట్టు కనబడుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటారు, లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటారు, వీళ్ళందరూ అవినీతి పనులు అంటారు. లక్షల కోట్లు అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు కనపడ్డాడు, అమరావతిలో జరిగిన అవినీతి గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు స్వయంగా నా ఆస్తి 100 కోట్లు అని ప్రకటించాడు ఒక బహిరంగ సభలో. కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు సాయం చేద్దాం అనుకున్నాను, కానీ ప్రధానమంత్రి ఏమి ఇవ్వకుండా నేను ఇస్తే బాగోదని చెప్పేసి నేను ఊరుకునే ఉండిపోయి వెనక్కి వెళ్ళిపోయినా అన్నారు. ఏది రాజధాని శంకుస్థాపన సందర్భంగా అప్పుడు పబ్లిక్ మీటింగ్లో అన్నాడు లోకేష్, నువ్వు నాకు 500 కోట్లు ఇస్తావా, నా ఆస్తి 100 కోట్లు అన్నాడు. అలా అలా బయటపడుతూ ఉంటాయి ఆణిమత్యాలు, టక్కన ఎరేసుకోవాలి, ఎరేసుకుని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకి స్పష్టంగా కనబడుతుంది
ఈయనకి పచ్చ కెమెరాలు వచ్చేసినాయి, లోకమంతా పచ్చగానే కనబడుతుంది ఆయనకి. సో చంద్రబాబు నాయుడు మాత్రం క్లీన్గా కనబడతాడు ఆయనకి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే అవినీతి పరుడుగా కనబడతాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రులు క్లీన్గా ఉన్నా సరే అవినీతి పరులుగా కనబడతారు, చంద్రబాబు నాయుడు మాత్రం కడిగిన ముత్యంలాగా కనబడుతూ ఉంటాడు. అంటే ఈ 2024కి నేను బరిలో లేను అని ఒక క్లారిటీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసినప్పుడు మరి ఈ కోర్ట్ ప్రాక్టీస్ అంతా ఎందుకు 2029 ఎలక్షన్స్? పవన్ కళ్యాణ్ 2024లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లకే పరిమితం అయితే 2024లో పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మరు, మానసిక రోగులు కూడా నమ్మరు. మానసిక రోగులు కూడా కాలాలు పట్టుకోవచ్చు, నిన్న ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు చేసేది ఏంటని వాళ్ళు చొక్కా పట్టుకున్న ఆశ్చర్యం లేదు. అంటే జనసేన స్ట్రాటజీ అనుకోవచ్చా? అంటే 2029 కల్లా ఇప్పుడు ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్లో మెజారిటీ అండ్ ఖచ్చితమైన విజయం వైసీపీ వైపే కనిపిస్తోంది. సో 2024లో ఇక సీబీఎం తప్పుకుంటారు కాబట్టి 2029 ఎలక్షన్స్కి తనకంటూ ఇక పోటీ ఎవరు ఉండరు అనే ఒక ఆలోచన కూడా ఉండుండొచ్చా? ఏమన్నారు అంటే అప్పుడు ఇంకా సరే చంద్రబాబు నాయుడు లేరు కాబట్టి నేను బినామీగా ఉండను, నేను నా సొంత పార్టీని బలోపేతం చేసుకుంటానే ఆలోచన అప్పుడు పుట్టచ్చు. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రస్థానం ఎట్లాగో 2024లో అవ్వకపోతే దాదాపు చంద్రబాబు నాయుడు శకం అయిపోయినట్టే. ఆ లేదు జూనియర్ ఎన్టీఆర్ టేక్ ఓవర్ చేస్తే అది వేరుగా ఉంటుంది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం టేక్ ఓవర్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు 2024లో చేసినా కానీ లోకేష్ మాట ఏంటి? అవ్వదు, ఆ పని అవ్వదమ్మా, అది సినిమా డైలాగ్ ఉంటుంది కదా. హరికృష్ణ గారిని సీఎం చేద్దామని అంటే దేవినేని రాజశేఖర్ గారు ఐబిఎన్ రాధాకృష్ణకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్కి మధ్యలో ఈ ఘర్షణ జరుగుతున్న టైంలో లక్ష్మీ పార్వతి విషయంలో ఆయన లక్ష్మీ పార్వతిని ఏమి సీఎం చేద్దామని ఎన్టీ రామారావు గారు అనుకోవట్లేదు, హరికృష్ణ చేద్దాం అనుకుంటున్నారు. నేను ఆయనతో మాట్లాడిన విషయం అంటే ఏమీ చేత కానీ చవటను తీసుకొచ్చి మా నెత్తిని కూర్చోబెడతారని ఒక బూతు పదం కూడా వాడారంట. ఇది ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఉంది, ఇప్పటికీ మనకి వీడియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ దానికి ప్రతీకారం తీసుకుంటుంది. ఏమీ చేత కానీ లోకేష్ని తీసుకొని తెలుగుదేశం పార్టీకి అంటే నా హరికృష్ణ ఇంక పనికిరాడు కానీ లోకేష్ని పెడతావా, నా మనవుని తీసుకురా అని ఎన్టీ రామారావు గారి ఆత్మ డైరెక్ట్. సో అప్పుడు అడిగిన స్టేట్మెంట్, అప్పుడు చేసిన ఆ స్టేట్మెంట్ ఇప్పుడు తిప్పి తిప్పి ఇటు కొడుతోంది అన్నమాట. ఇప్పుడు ఉసురు తగులుతోంది, ఎన్టీ రామారావు గారి శాపం ఇప్పుడు తగులుతోంది, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మళ్ళీ నందమూరి తారక రామారావు చేతిలోనే దానికి భవిష్యత్తు ఉంది. 1983లో స్థాపించింది నందమూరి తారక రామారావు అయితే 2023 అవ్వచ్చు లేదా 2027 అటు ఇటు అవ్వచ్చు, దాన్ని మళ్ళీ పునరుజ్జీవరింపజేసేది నందమూరి తారక రామారావే జూనియర్ జూనియర్ సీనియర్ అంతే. లోకేష్ వల్ల ఏమవుతుంది? ఓకే, సో లోకేష్ 2029 ఎలక్షన్స్లో ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ కున్న ఫాలోయింగ్కి, ఆయనకున్న హీరో వర్షిప్కి ఎట్టి పరిస్థితులు నిలబడే అవకాశం లేదు టీడీపీ నుంచి మాత్రం. ఎవరు ఇక్కడ చాలామంది పవన్ కళ్యాణ్ 29లో సీఎం అవుతారని కూడా, పవన్ కళ్యాణ్ కంటే ముందరే అంటే ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ రాగానే పవన్ కళ్యాణ్ ఆయనకి వెళ్ళిపోతాడు, అటు ఓవర్ షాడో చేసేస్తారు. పవన్ కళ్యాణ్ దగ్గర సబ్జెక్ట్ లేదు, భ్రమంలో బతుకుతాడు. తనని ఎక్కడైతే పొగట్టలకి ఆస్కారం ఇస్తారో, ఏ తన చుట్టూ పొగిడే వాళ్ళని పెట్టుకుంటారో ఆ సంస్థకి భవిష్యత్తు ఉండదు, పతనం అయిపోతుంది. సో ఆ పునాదులే భ్రమల మీద వచ్చినాయి, సో అది అయ్యే పని కాదు. అయితే పవన్ కళ్యాణ్ 2029 ఎలక్షన్స్ సరే ప్రిపేర్ అవుతున్నారు అవ్వట్లేదు అనుకుందాం, లేదంటే ఆయనకు ఒక నాలెడ్జ్ లేదు అంటున్నారు, చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఈ లాస్ట్ 1 మంత్లోనే చాలా చూసాం. కాసేపు సీఎం అవుతానంటారు, కాసేపు కానంటారు, లేదా తన కార్యకర్తల్లోనే క్రమశిక్షణ లేదంటారు. ఇవన్నీ తన ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో 2024 ఎలక్షన్స్ తర్వాత వాళ్ళందరూ ఆయనతో ఇంకా కొనసాగుతారంటారా? అండి 80% ఆల్రెడీ ఇప్పటికే విసిగిపోయారండి. పవన్ కళ్యాణ్ అంటే చీ అంటున్నారు, కొంతమంది బయటికి అంటున్నారు, కొంతమంది మనసులో అనుకుంటున్నారు ఈ తిక్కల పడితే మా వల్ల కాదనుకుంటున్నారు. కాకపోతే ఒక సెక్షన్ ఆఫ్ మానసిక రోగులు వాళ్ళు మారరు, పవన్ కళ్యాణ్ కూడా సో వాళ్ళు అదే ఆశలో బతుకుతూ ఉంటారు. ఓకే చింతా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నమస్తే.